టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మాజీ మంత్రి నారాయణలకు ఇద్దరికి కూడా మరొకసారి కోర్టు నుంచి ఊరట లభించిందనే చెప్పాలి. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు మరొకసారి ఆ కేసును అంటే సిబిఐ దాఖలు చేసిన సిఐడి దాఖలు చేసిన కేసు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో. ఈ నేపథ్యంలోనే ఆ స్టేని మరొక 3 వారాలు పొడిగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒక రకంగా ఊరట లభించింది వీళ్ళిద్దరికీ అని చెప్పాలి. అయితే ఇక్కడ దాంతోపాటు ఈ నెల 20వ తేదీకి ఈ పిటిషన్ని వాయిదా కూడా వేసింది. అయితే ఇక్కడ కౌంటర్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం నుంచి. అంటే సరైన ఆధారాలు లేకుండా విచారణకు ఏ విధంగా స్వీకరిస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా మొన్న కోర్టు ప్రశ్నించిన ప్రశ్న. అంటే సిఐడి పూర్తి ఆధారాలు ఉంటాయి, అంటే ప్రాథమిక ఆధారాలు ఉంటే విచారణకు స్వీకరించవచ్చు అని కాదు, ఇక్కడ ఆధారాలు సరిగ్గా లేవు అనేది కూడా ధర్మాసనం వ్యక్తం చేసిన పరిస్థితి. దీని మీద ఇప్పుడు ఏం జరగబోతుంది, ప్రస్తుతానికైతే మొన్న 4 వారాల పాటు స్టే విధించిన కోర్టు తాజాగా ఆ గడువుని ఆ స్టేని మరొక 3 వారాలు పొడిగించడం ఒక రకంగా ఊరట లభించినట్టే. కానీ వైసీపీ నేతలు చెబుతున్న బట్టి చూస్తూ ఉంటాయి తాజాగా ఈ కేసును అయితే రద్దు చేయలేదు, కేసు అయితే కంటిన్యూ అవుతోంది, స్టే మాత్రమే విధించారు. ఖచ్చితంగా ఈ స్టే తర్వాత అయినా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇద్దరు అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట. మరి కానీ కోర్టు మాట కాదని కోర్టు తీర్పు కాదని ఏమీ జరగదు కాబట్టి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరు విచారణ ఎదుర్కొంటారా, విచారణ ఎదుర్కొనే పరిస్థితి వస్తుందా, అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏం జరిగిందనే నిజ నిజాలు వెలుగులోకి వస్తాయా, వేచి చూడాల్సిన అంశాలు.